హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా ఎప్పుడు హ్యాపీగా చాలా బాగుండాలనుకుంటున్నాను ఎందుకంటే మనకుండేది ఒకటే లైఫ్ అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయి లేనిపోని రిస్క్ మొత్తం తీసుకొని ఎక్కువ ఎక్కువ కష్టపడేసి ఎక్కువ ఆలోచించేసి ఇదంతా కాకుండా ఉన్న ఒక్క లైఫ్ని ఎంజాయ్ చేయాలని అయితే నేను అనుకుంటాను మీరందరూ అలాగే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే ఉండండి ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఈ బేబీ ఫ్రాక్స్ అయితే షిట్ చేశాను ఇవి ఒకసారి మీకు చూద్దామని చెప్పి ఒక చిన్న లిటిల్ బిట్ అయితే వీడియో తీశాను ఇక నెక్స్ట్ నేను మెయిన్ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మార్నింగ్ మనం హడావిడిగా లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈవినింగ్ అంటే ముందు రోజు నైటే కొంచెం ప్లానెడ్గా కనుక్కుంటే పొద్దున్నే తొందరగా పని అయిపోతుంది నేను రేపు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మా పాప టమోటా పచ్చడి కావాలనింది కానీ ఇంట్లో ఎక్కువ టమోటాలు అయితే లేవు సరే రెండు మూడు రోజులకి వచ్చే అంత అయితే చేయగలను ప్రస్తుతానికి అని చెప్పి ఒక నాలుగైదు టమోటాలు ఉన్నాయి వాటిని కట్ చేసేసి ఇలాగ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదే ప్రాసెస్లో మనకు కావాలంటే క్వాంటిటీ పెంచుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా కూడా మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పొద్దున్నే లేచి కళ్ళు రుద్దుకుంటూ వంటగదులోకి వచ్చేసి అక్కడ గిన్నెలు అక్కడ మొత్తం ప్లాట్ఫామ్ అంతా చిందరవందరగా ఉండి దాని అంతా అప్పుడప్పుడు తుడుచుకొని అప్పుడప్పుడు గిన్నెలు కడిగేసుకొని టిఫిన్ చేసేసి వంట చేసేసి లంచ్ బాక్స్లు ఇచ్చేసి ఇదంతా అయ్యే పని కాదు ఎందుకంటే నా నా మటుకు నాకైతే సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ప్రిపేర్ అయిపోవాలి ఇలా అయిపోవాలంటే పొద్దున్నే లేయాలి ఇదైతే మన వల్ల కాదు ఎందుకంటే రోజు ప్రతిరోజు నైట్ నేను పనులన్నీ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకొని పడుకునేసరికి డేట్ మారిపోతుంది ఇంకా పొద్దున్నే మరి నాలుగింటికి ఐదింటికి లేయాలంటే నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకని నేను కరెక్ట్గా సిక్స్కి లేస్తాను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి పడుకొని కాబట్టి ముందు రోజే కొంచెం ఎలాగూ లేట్ అయిద్ది ఈ పనులన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే పొద్దున్నే హడావిడి లేకుండా నీట్గా అన్ని పండ్లు కంప్లీట్ అయిపోతాయి సెవెన్ ఫార్టీ కల్లా కాబట్టి ఈ రోజైతే రేపు పొద్దున్న బాక్స్లోకి టమాటా పచ్చడి చేస్తున్నాను ఇక మిగతా రోజుల్లో ఏంటంటే పొద్దున్న వెజిటేబుల్స్ ఏం కావాలి రేపు పొద్దున లంచ్ బాక్స్లోకి మనం ఏం కర్రీ చేయాలి అనుకుంటున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయో లేదా చూసుకొని మెయిన్గా దొండకాయలు అలాంటివి కన అయితే ముందు రోజు నైటే దొండకాయలు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే ముందు అవి స్టవ్ మీద పెట్టేస్తే మనం మిగతా పనులన్నీ చేసుకునేసరికి అవి కొంచెం లేట్ అవుతాయి కదా అలాగా మనం సెలెక్ట్ చేసుకున్న కర్రీని బట్టి నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటాను నైటే ఇప్పుడు ఈరోజు ఈ పచ్చడి ఒక సైడ్ అయిపోతుంది కదా ఇంకా అందరూ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి పడుకున్నారు నేను మాత్రం వంటగదిలో ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను ఇంకా పోతే పచ్చడి ఇది ఏంటంటే ఇప్పుడు నేను చూచింది అందరికి తెలిసే ఉంటుంది ఆవపిండి కొద్ది కొద్దిగా మనం చేసే కొంచెం పచ్చడికి కొంచెం మిక్సీలో వేయాలంటే అది బాగా మెత్తగా గ్రైండ్ అవుద్ది అందుకని కొంచెం ఎక్కువే వేసాను కాకపోతే కొద్దిగా యూజ్ చేసుకొని మిగతా అది ఉంటే ఉంటుంది ఎప్పుడైనా చేపల పులుసులో కానీ ఇంకా మిగతా పులుసు కూరల్లో వేసుకున్న ఈ ఆవిపిండి చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే పచ్చళ్ళు అయినా వేసుకోవచ్చు నేనైతే వేసుకుంటాను మంచి స్మెల్ వస్తుంది బాగా ఇప్పుడు గ్రైండ్ చేయడం అయిపోయింది కదా ఇక పోప్ పెట్టేసుకుందాము పోప్ కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను చిన్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసాను సన్న సన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇక ఎండుమిర్చి మనం కడగడానికి అయితే కుదరదు వీటికి డస్ట్ ఉంటుంది కదా అందుకని ఇలాగ నీట్గా తుడిచేసి చిన్న చిన్న పీసుల్లాగా తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇంకా పాచిశనగపప్పు ఇవి ఇంత మటుకు తీసుకుంటున్నాను పోపు పెట్టడానికి మళ్ళీ వేరే గిన్నె తీసుకోకుండా అదే బాండిలో నేను పోపును పెట్టేస్తున్నాను మనకేంటంటే చుట్టూరా స్టవ్ వెలిగించి కొంచెం హీట్ తగిలేసరికి కొద్దిగా నల్లగా అవుతుంది ఇందాక టమాటాలు ఉడికిచ్చాం కాబట్టి అయినా పర్లేదు ఆ నల్లగా ఉండేది ఏం కలవదు ఎందుకంటే మనకి మిడిల్లో ఆ నలుపు అనేది లేదు చూడండి అందుకనే వేసాను ఇందులో ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా దోరగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని ఈ పచ్చడి ఇందులో వేసేసి బాగా కలిపేసుకొని ఇందాక గ్రైండ్ చేసిన ఆవపిండిని వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకు పచ్చడి అయిపోతుంది ఎప్పుడన్నా తక్కువ టైంలో పచ్చడి చేసుకోవాలి అనిపిస్తే ఇలాగ కొంచెం కొంచెం క్వాంటిటీతోటి తోటి ట్రై చేయొచ్చు ఇంకా ఇది అన్నంలోకే కాదు బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే కొద్దిగా స్పైసీగా చేసుకోవడము ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకి అనుకుంటే కొంచెం కారం తక్కువ వేసేసుకుంటే ఉప్పు కారం రెండు తక్కువ వేసుకోవాలి లేకపోతే ఉప్పగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఈ పచ్చడి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని చల్లారినిద్దాము ఇది చల్లారే లోపు బోల్డ్ అనే పనులు ఉన్నాయి మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఇక్కడ చూశారు కదా ఇది వచ్చేసి మామిడికాయ ఆవకాయ పచ్చడి ఇంకా అందరు తినంగా కొద్దిగా అన్నం అయితే మిగిలింది ఈ ఆవకాయ పచ్చడి కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను పెట్టినప్పుడు పెట్టి ఒక టెన్ డేస్ అవుతుంది ఇంకా ఈ డబ్బాలో నుంచి చిన్న చిన్న బాక్సుల్లోకి తీసి పెడుతున్నాను తీసిపెట్టి దీన్ని ఫ్రిజ్లో పెట్టేస్తాను ఎందుకంటే బయట ఉంటే ముక్క ఎక్కువ మగ్గిపోతుంది ఇలాగ చిన్న బాక్సులు ఉంటాయి కదా మనం కర్రీస్కి బిర్యానీ బాక్సులు అవి వీటిలో పెడుతున్నాను ఇక ఈ పచ్చడి అయితే చల్లారిపోయింది దీన్నైతే ఇలాగ జాడీలో పెట్టాను ఇందాక చూపించాను కదా అన్నం కొంచెం మిగిలిందని అన్నం అయితే నేను అసలు ఎప్పుడు పడాను ఎందుకంటే నేను రైతు బిడ్డని మా నాన్న ఎంత కష్టపడితే ఆ అన్నం మన ప్లేట్లోకి వస్తుంది కష్టం నాకు తెలుసు ఆరు నెలలు రైతు కష్టపడితే మనకి ప్లేట్లోకి అన్నం వస్తుంది ఊరికే డబ్బులు ఇచ్చాం కొనుక్కున్నాం అన్నట్లు కాకుండా కొంచెం జాగ్రత్తగా ఫుడ్ అయితే వేస్ట్ చేయకుండా ఎవరు ఎంత అవసరమో అంతే వండుకోండి వేస్ట్గా వండేసి పడేయకుండా నేనైతే అలానే చేస్తాను ఈ కొద్దిగా అన్నం అలా చేస్తే ఎందుకు మిగిలింది అనుకుంటారా ఇదైతే మా పాప తింటుందని చెప్పి వండాను కానీ తను ఏదో స్నాక్స్ ఏవో తినేసి ఈ పూట తినడం మానేసింది అందుకని ఆ కొంచెం మిగిలింది మిగిలిన నేను ఎప్పుడూ అన్నం అయితే పడేయను మార్నింగ్ చూయించాను కదా మామిడికాయ ఆవకాయ చూపించాను కదా అన్నంలో నీళ్లు పోసేసి ఆ నీళ్ళని నొంపేసి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటాను లేదంటే పెరుగైన వేసుకొని తింటాను మా పిల్లలు కూడా నేను అలాగే అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి మనం చెప్తేనే వాళ్ళకి ఫుడ్ విలువ తెలుస్తుంది మనం ఇప్పుడు ఉంది కదా అని చెప్పి పడేస్తాము అందుకే మనకి పెద్దవాళ్ళు ఉపవాసాలు అలాంటివి చేయడం అలవాటు చేశారు ఎప్పుడన్నా గమనించినట్లయితే ఒక పూట ఉపవాసం చేసిన రోజు బాగా ఆకలి వేస్తుంది అప్పుడు అనిపిస్తుంది పచ్చడేసుకున్న కొంచెం అన్నం ఉన్న తింటే బాగుండు అన్న ఫీల్ వస్తుంది మనకి ఆకలి మీద అందుకనే దయచేసి ఎవరు ఫుడ్ని అయితే వేస్ట్ చేయకండి ఇప్పుడు గిన్నెలు కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటగదిలో ఉన్న వేస్ట్ని దీన్ని తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో పెట్టేస్తాను మార్నింగ్ బయట పెట్టేస్తే సరిపోతుంది ఇది వంటగదిలో ఉంచితే బొద్దింకలు అయితే ఎక్కువ వచ్చేస్తాయి చిన్నగా ఎలాగలాగ హిట్ను అయితే యూజ్ చేసి బొద్దింకలను పోగొట్టాను అందుకే జాగ్రత్త పడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి